వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టే ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు నిధులు పెంచామన్న ప్రధాని మోదీ. ధరల పెరుగుదలపై ఆన్లైన్ లో గడమెత్తాలన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. కాక్ నివేదికపై కోవిడ్ కారణంగానే అప్పులు చేయాల్సి వచ్చిందన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన. విశాఖ ఉక్కుపై పోస్కో కంపెనీతో చేసుకున్న ఒప్పందాలేంటో చెప్పాలన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. కొందరు ఆకతాయిలు అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు రూపొందించిన ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలో ఓ వర్గం ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంతో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ దోహదపడుతుందన్నారు. వాస్తవాలను అందించడంతో పాటు వెబ్సైట్లో ఫేక్ ఫ్యాక్ట్ అనే ప్రత్యేక ఫీచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ వెబ్సైట్లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దని పేర్కొన్నారు. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, సమాచార విభాగం ప్రభుత్వ సలహాదారు జీవీడి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి, సాంకేతిక సేవల డీఏజీ జి పాలరాజు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ చిన్న వాసుదేవరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు దాని పరిమాణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మెరుగైన ఉత్పాదక సామర్థ్యం ఉద్యోగ అవకాశాలను పెంచుతుందని చెప్పారు. ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం అవసరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంపై నిర్వహించిన వెబినార్లో మోదీ స్పష్టం చేశారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు పిఎల్ఐ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తుల గురించి మాట్లాడిన మోదీ, ఉత్పత్తి వ్యయాలు, నాణ్యతా ప్రమాణాలు, సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పారు. భారత్ ఆజ్ జిస్ తరహ మానవతాకి సేవా కర్ రహా హై ఔర్ నమ్రతా కే సాత్ కర్ రహా హై. హమ్ కో అహంకార్ కే సాత్ నహీ కర్ రహే, హమ్ కర్తవ్య భావ్ సే కర్ రహే హై. సేవా పరమో ధర్మ, యే హమారే సంస్కార్ హై. ఇస్సే పూరీ దునియా మే భారత్ అప్నే ఆప్ మే एक बहुत बड़ा ब्रांड बन गया है. भारत की साख, भारत की पहचान निरंतर नई ऊंचाई पर पहुंच रही है. और ये भरोसा केवल वैक्सीन तक ही नहीं है, सिर्फ फार्मा सेक्टर की चीजों तक नहीं है. जब एक देश का ब्रांड बन जाता है तो उसकी हर चीज के प्रति विश्व के हर व्यक्ति का सम्मान बढ़ जाता है, लगाव बढ़ जाता है और वो उसकी पहली पसंद बन जाता है. हमारी दवाइयां, हमारे मेडिकल प्रोफेशंस, भारत में बने मेडिकल इक्विपमेंट्स, इन सब के प्रति भी आज भरोसा बढ़ा है. इस भरोसे को सम्मान देने के लिए, इस समय का लाभ उठाने के लिए हमारी दूरगामी रणनीति क्या हो, इस पर फार्मा सेक्टर को इसी समय काम करना होगा. और साथियों, भारत पर बना यह भरोसा हर सेक्टर ने इसके सहारे आगे बढ़ने की योजना का मौका छोड़ना नहीं चाहिए, मैं आपको बताता हूं. और इसलिए इस सकारात्मक परिस्थितियों में हर सेक्टर को अपनी रणनीति पर मंथन शुरू कर देना चाहिए. ये समय गंवाने का नहीं, ये समय पाने का है, देश के लिए हासिल करना. ప్రజలను అధిక ధరల ఊబిలోకి నెట్టేసి కేంద్ర ప్రభుత్వం పన్నులను దండుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను నిరసిస్తూ స్పీకప్ అగెనిస్ట్ ప్రైస్ రైజ్, అంటే పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి అనే కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఆయన ప్రారంభించారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించమని ప్రజలను కోరారు. నమస్కార్. जैसे आप जानते हो, इंटरनेशनल मार्केट में तेल के दाम पहले से कम हैं, मगर जब आप पेट्रोल पंप में अपनी गाड़ियों में, स्कूटर मोटरसाइकिल में पेट्रोल भरते हो, डीजल भरते हो, तो आपको पता लगता है कि हिंदुस्तान में पेट्रोल डीजल के दाम तेज़ी से बढ़ते जा रहे हैं. भाई और बहनों, ये जो आपका पैसा आपकी जेब से निकाला जा रहा है, ये आपको वापस नहीं मिलता है. आपके बच्चों की शिक्षा में, आपके स्वास्थ्य में ये इस्तेमाल नहीं किया जा रहा. ये पैसा सरकार चुने हुए 2-3 सबसे बड़े उद्योगपतियों को देती है.
नुकसान आपको होता है। कोरोना में सबसे ज्यादा चोट आपको लगी, मध्यम वर्ग के लोगों को लगी, छोटे दुकानदारों को, मजदूरों को, किसानों को, गरीबों को लगी। पूरा का पूरा फायदा 2-3 उद्योगपतियों को होता है। सरकार को पेट्रोल, डीजल और गैस के दाम कम करने पड़ेंगे और एकदम कम करने पड़ेंगे। కాగ్ ప్రకటించిన నివేదికపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుపై కాగ్ ఇచ్చిన నివేదిక కరెక్టేనని చెప్పారు. బడ్జెట్ అంచనాల కన్నా ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ప్రపంచానికి తెలిసిన విషయమేనని చెప్పారు. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్పులు చేశాయన్నారు. ఏపీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. 10 నెలల అప్పు రూపాయలు 73,913 కోట్లు, అంచనాల కన్నా 153% అధికం. 100 రూపాయలు ఖర్చు చేస్తే 45 రుణమేనన్న కాగ్ రెవెన్యూ లోటు అంచనాల కన్నా 300% ఎక్కువ. అప్పుల్లో దేశంలోనే 4వ స్థానంలో రాష్ట్రం. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే నిన్న కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆర్థిక వ్యవస్థ గురించి కూడా కామెంట్ చేసిన జరిగినట్లుంది. సో ఇవన్నీ చూసినట్లయితే ఇది బేసికలీ కాగ్ ఏదైతే మంత్లీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెడతారో దాన్ని బేస్ చేసుకొని ఈ మీడియా వార్తలు వచ్చినట్లు కనపడతా ఉంది. సో ప్రభుత్వానికి మీ ద్వారా ప్రజలకు నిజ నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఏ కాగ్ రిపోర్ట్ అయితే బేస్ చేసుకొని వార్తలు మరి రాయడం జరుగుతుందో, కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు, దానికి అదే కాగ్ రిపోర్ట్ ద్వారానే నేను సమాధానం చెప్తున్నాను. బరోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే మరి అప్పు చేయడం జరిగిందో, బడ్జెట్ ఇయర్ 2020-21 48,295 కోట్లు చూపగా, వాస్తవానికి ఫిబ్రవరి 2021 నాటికే 73,912 కోట్లు చేయడం జరిగిందనేది కాగ్ వాళ్ళు ఇచ్చిన మంత్లీ బులెటిన్లో ఉంది. కరెక్ట్, వాస్తవమే. ఎందుకు ఇది వాస్తవానికి ఇదేం ప్రపంచానికంతా తెలిసిన విషయం. ఈ సంవత్సరం కోవిడ్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దేశము ఈ పరిస్థితుల్లో ఉంది. ఇది ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే కాదు. కొన్ని రాష్ట్రాలు కొంత మెరుగుండొచ్చు, కొన్ని రాష్ట్రాలు మనకంటే కూడా ఇంకా ఇబ్బందుల్లో ఉండొచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది దశాబ్దాల నాటి నినాదమని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 92 మంది బలిదానాలు చేశారన్నారు. ఎన్నో గ్రామాల త్యాగాలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్నాయన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న కంపెనీని జగన్మోహన్ రెడ్డి నేడు తాకట్టు పెట్టాడని ఆరోపించారు. తాడేపల్లి రాజప్రసాదంలో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఏ లాలూచి చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్లో కొండపల్లి మున్సిపాలిటీలో ఆయన పాల్గొన్నారు. అనేది దశాబ్దాల తరబడి డాక్టర్ గంగాధరరావు 10వ తరగతి చదివేటప్పుడు ఆయన ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా పోలీస్ కాల్పుల్లో 32 మంది పైగా చనిపోయారు. అమృతరావు అనే అమరావతి వాసి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తే ఆ రోజు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపితే 3 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల బలిదానాలు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఎన్నో గ్రామాలు త్యాగాలు చేశాయి. 1,000 రూపాయలకి 100 రూపాయలు కూడా భూములు ఇచ్చేశారు. వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగువాడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం చేసి సాధించుకున్న కంపెనీనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
2019 సంవత్సరంలో పోస్కో కంపెనీ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఒప్పందాలు జరిగాయి. 3 సార్లు తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారిని పోస్కో ప్రతినిధులు కలిశారు. ఇవాళ సీతమ్మదారులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 22 ఎకరాలు 1500 కోట్ల ఆస్తి ఎవరిని అడిగి ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరో చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు? కార్మిక సంఘాలకు చెప్పారా? ప్రజాప్రతినిధులు చెప్పారా? 68 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే, ప్రజలు బలిదానం చేస్తే, 1000 ఎకరాలు భూములు ఇస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి 40,000 కోట్ల పైగా కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల్లో వాటాలు వస్తే, డబ్బులు వస్తే, ఇవాళ మీ స్వార్థం కోసం మీ లాలూచి ఒప్పందాల్లో భాగంగా విశాఖ భూములు కొట్టేయాలనే ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు నిధులు పెంచామన్న ప్రధాని మోదీ. ధరల పెరుగుదలపై ఆన్లైన్లో గడమెత్తాలన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. కాక్ నివేదికపై కోవిడ్ కారణంగానే అప్పులు చేయాల్సి వచ్చిందన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన. విశాఖ ఉక్కుపై పోస్కో కంపెనీతో చేసుకున్న ఒప్పందాలేంటో చెప్పాలన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. ఇవి ఇవాళ్టి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.